హలో అండి, బీబీ షఫికా సోన హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇది మెంతి కూర, పచ్చిమిర్చి, టమాటా, ఒక కప్పు కందిపప్పు అండి. వీటితో ఇప్పుడు మనం మేథీకి దాల్ తయారు చేద్దామండి. టేస్టీ, వెరైటీ, హెల్తీ మేథీకి దాల్ అండి. చూడండి, ఎన్నో వెరైటీస్తో తయారు చేస్తారండి. మేము ఈసారి మరికొద్ది కొత్త వెరైటీతో తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాం అండి. మా వీడియోని తప్పక తిలకించండి. ఒక గంట ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు బాయిల్ అవుతుందండి. ఒక కప్పు కందిపప్పు అండి. ఒక కట్ట మెంతికూరని వాష్ చేసి కట్ చేసామండి. రెండు పచ్చిమిర్చిని సన్న పీసెస్లా కట్ చేసామండి. ఇప్పుడు పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ అండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో చేర్చేద్దామండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ చక్కగా కుక్ అవుతాయండి. మన కందిపప్పు బాగా ఉడికిపోయిందండి. అందులో మనం మెంతి కూర, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసాం కదండి. ఒక పెద్ద సైజు టమాటా, ఒక చెంచా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా చింతపండు యాడ్ చేసామండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసామండి. ఇక ఉప్పు మన టేస్ట్ని అనుసరించి మనం యాడ్ చేసుకోవటమేనండి. ఒక నిమిషం పాటు ఇవన్నీ బాగా కుక్ అయ్యాక పోపు పెట్టేసేయటమేనండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి, మన మెంతికూర పప్పుని స్మాష్ చేసేసి పోపు మసాలాలో పోపు పెట్టేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోన హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.